మీరందరూ జనవరి 12 రిలీజ్ అయినటువంటి జయసింహ సినిమాకి మీరు సహకరించింది, మీరు ప్రమోట్ చేసింది, సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యి ప్రేక్షకులు చాలా పెద్ద సక్సెస్ నాకు ఇచ్చారు. 2018 జనవరి శుభారంభం జరిగింది. ఫస్ట్ థ్యాంక్స్ టు ఎంటైర్ ఇండియాలో ఉండేటటువంటి తెలుగు ప్రేక్షకులకి, జయసింహని ఆదరించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. పోతే ఈరోజు సీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పైన 9వ తారీఖు రిలీజ్ అవ్వబోతుండేటటువంటి ఇంటెలిజెంట్ సినిమా రీసెంట్గా మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు టీజర్ లాంచ్ చేశారు. ఫస్ట్ ఆయనకి నేను, ఎందుకంటే మొన్న ఇలానే అన్న రుణపడి ఉంటాను అంటే చాలా తప్పు కళ్యాణ్ నువ్వు ఆ మాట అనేది అనొద్దు, ఇట్ ఈజ్ మై బ్యానర్ అని చెప్పి ఆయన చెప్తే నేను నిజంగా చాలా ఆనందపడ్డా. ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆయన నన్ను రిసీవ్ చేసుకొని నాకు ఇచ్చి చేసిన దానికి మీ అందరికీ తెలుసు ఆ టీజర్కి ఎంత రెస్పాన్స్ వచ్చింది, టోటల్గా ఆ వేడుకి ఎంత రెస్పాన్స్ వచ్చిందని. నేను వారికి, వారి అభిమానులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరో సంచలనం, మా యంగ్ రెబల్ స్టార్ నా హీరో పర్టికులర్గా నేను గొప్పగా చెప్పుకోవాల్సింది, ఎందుకంటే నేను అతని ఫస్ట్ సినిమాలో ఆయన హీరోగా నేను విలన్గా యాక్ట్ చేయటం, అందుకనే నాకు లైఫ్లో గుర్తుండిపోయేటటువంటి పర్సన్ మా ప్రభాస్. తను వచ్చి ఈ సినిమా పాటల్ని రిలీజ్ చేసి పెట్టారు. మా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి, వారి అభిమానులకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమండ్రిలో చేస్తున్నాం. ఫిబ్రవరి 4వ తారీఖు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో, వై జంక్షన్ రాజమండ్రి, ఈవినింగ్ 6:00కి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మా మెగా అభిమానులందరినీ, అలాగే మా హీరో మా నటసింహ బాలకృష్ణ గారి నందమూరి అభిమానులందరినీ, అలాగే మా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వాళ్ళ అభిమానులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి, ఎందుకనంటే నాకు చాలా ఫోన్లు వచ్చినాయి. బాలకృష్ణ గారు టీజర్ లాంచ్ చేసిన తర్వాత, ప్రభాస్ గారు ఇది చేసిన తర్వాత, అలాగే చలో ఆడియో ఫంక్షన్ చేస్తుంటే చిరంజీవి గారు అడిగారు కళ్యాణ్ టైటిల్ బా, ఎందుకనంటే చిరంజీవి గారికి చాలా ఇష్టమైన పర్సన్ మా సోదరుడు నా డైరెక్టర్ వినాయక్. ఆయన ఎక్కువసేపు మేము అక్కడ ఉంటే ఎక్కువసేపు దీని గురించే డిస్కస్ చేశారు.
అందులో వాళ్ళ అభిమానులందరికీ ఒక హైప్ ఉంది. ఆఫ్టర్ 150 తర్వాత మెగా ఫ్యామిలీతో వివి వినాయక్ చేస్తుండేటటువంటి సినిమా, డెఫినెట్గా వాళ్ళ అంచనాలకి మించి ఈ సినిమా ఉంటుంది. మా తేజుకి తన కెరీర్ గ్రాఫ్లో చెప్పుకునేటటువంటి సినిమా అవుద్ది. పాటలు ఫైట్లు విషయానికి వస్తే డెఫినెట్గా అందరికంటే ముందు మీరే చూడబోతారు, మీ ముందే రిలీజ్ అవుద్ది. ఫస్ట్ చూడబోయేవాళ్ళు మీరే కాబట్టి డెఫినెట్గా వితిన్ 2-3 డేస్లో, ఇప్పటివరకు విజువల్ బయటికి రాలేదు, వితిన్ 2-3 డేస్లో విజువల్స్ బయటికి రాబోతున్నాయి. చాలా చాలా హ్యాపీగా సినిమాలో కూర్చున్న తర్వాత, సినిమా స్టార్ట్ అయిన తర్వాత సినిమా ఎప్పుడైపోయిందో కూడా తెలియనటువంటి మైమరిపించేటటువంటి సినిమా ఇంటెలిజెంట్. సినిమాను కూడా అంత ఇంటెలిజెంట్గానే తీసాం. డెఫినెట్గా వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా సినిమా తీశారని మాత్రం ఆఫ్టర్ థియేటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు కామెంట్ చేస్తారు, ఆ నమ్మకం నాకుంది. డెఫినెట్గా ఇప్పుడు కూడా మేము జయసింహ అప్పుడు కూడా చెప్పాను, చాలామందికి జయసింహ మీద కాన్ఫిడెన్స్ లేదు. ఏది బిజినెస్లో కానీ ఎగ్జిబిటర్స్లో కానీ వాళ్ళకి ఓకేలే, ఏదో కళ్యాణం ఇది కళ్యాణం మీద ఉండే ప్రేమతో ఆక ఓకే అని తలకాయ ఆడించవచ్చు, కానీ ఆఫ్టర్ ఫిల్మ్ మేకింగ్ నాకు నిజంగా ఈరోజు మార్నింగ్ దత్తు గారి ఇంటి దగ్గర నుంచి, ఆయన ఆల్రెడీ అంతకుముందు చూశారు, అంటే దత్తన్నయ్య ఫోన్ చేసి, కళ్యాణ్ మళ్ళీ రెండోసారి చూశానయ్యా నేను సినిమా నిన్న ఇంట్లో వాళ్ళందరూ చూస్తుంటే, అంటే ఇంత మంచి ఫీల్ సినిమా ఈ మధ్యలో చేయలేదు, ఏంటంటే డబ్బు ఎంత వచ్చింది లేకపోతే ఇదెంత వచ్చింది కాదు, కానీ సక్సెస్ అనేది సినిమా ఫీల్డ్లో ఎన్ని కోట్లు ఇచ్చినా దానికి ఉండే కిక్కు దానికి ఉండే ఆనందం కొన్ని సంవత్సరాలు కాపాడేస్తుంది. డబ్బు అనేది ఉంటే మళ్ళీ తర్వాత 6 నెలల్లో ఇంకో సినిమా తీయచ్చు లేకపోతే ఇంకో వ్యాపారం చేయొచ్చు పోగొట్టచ్చు, కానీ ఆ సక్సెస్ నిజంగా నాకు 2018 జనవరి 12 అనేది మరుపు రానటువంటిది, మర్చిపోవాలనేటువంటిది. ఈ విధి నాకు కలిగేదానికి నాకు సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా కానీ పాత్రికేయ మిత్రులందరికి కానీ నేను సర్వదా కృతజ్ఞుడై ఉంటాను. నాకు ఎప్పుడు ఎందుకంటే నాకు ప్రెస్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి ఎందుకో అందరితో అలాగా అలవాటు అయిపోయాం. రామరణాయుళ్ళతో ఆ మెడ్రాస్ నుంచి ఆ జనరేషన్తో నేను తిరగటం, లేకపోతే ఎక్కడికన్నా బయట వాళ్ళకి వెళ్తే వాళ్ళతో వెళ్ళటం, ఇక శబరిమల వెళ్ళినా ఒక బ్యాచ్గానే వెళ్ళటం, అలా అలవాటు అయిపోయి ఉండింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉండే అందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేసి పెట్టారు, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా. డెఫినెట్గా ఇంటెలిజెంట్ సినిమా చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది. మీరు నాకు జయసింహకి ఎలాగా ప్రోత్సాహాన్నిచ్చి ప్రమోట్ చేశారో నాకు ప్రమోట్ చేసి పెట్టమని చెప్పి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. బట్ ఈ సినిమా జయసింహని మీరేం ఫీల్ అయ్యారు, ఇది రెండో టైప్లో ఫీల్ అవుతారు ఈ సినిమాని, దాన్ని మించి అంత ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. దాంట్లో సెంటిమెంట్ ఎక్కువ, దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. తేజు సాంగులు మాత్రం ఇరగ తీసేసాడు. జయసింహలో బాలకృష్ణ గారు అమ్మకుట్టి సాంగ్ని ఏ విధంగా అసలు వాళ్ళ ఫ్యాన్స్ షాక్ అయ్యే విధంగా చేశాడు, అలాగా ఇప్పుడు దాకా తేజు చేసిన అన్ని సినిమాల్లో కంటే సాంగ్స్ మళ్ళీ చిరంజీవి గారు ఫైర్ మీద ఉన్నప్పుడు ఎలాగా ఉండే వెరీ బిగినింగ్ ఇది, అవి చూస్తున్నట్టే ఉంటుంది. దానికంటే బలి చేసేట కుర్రాడు వాళ్ళ మామయ్య కంటే ఆయన మాత్రం కామెంట్ మాట్లాడుకుంటారు, అంటే ఇప్పుడు ఉండే ఈ వేరియేషన్ ఆఫ్ టైం, అప్పటికి ఇప్పటికి వచ్చిన ఆ మూమెంట్స్ కానీ ఇది కానీ, అతను కష్టపడ్డాడు, చాలా బాగా కష్టపడ్డాడు. అంటే
ఒక కసితో కష్టపడ్డాడు. పాటలు తమన్ చాలా మంచి పాటలు ఇచ్చాడు. వినయ్ అంటే మీకు వినాయక్ సినిమాలు అంటే పాటలు ఎలా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఎలా చేయించుకుంటాడు అనేది మనందరికీ తెలిసింది. ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. అట్నే ఈరోజు దీంట్లో కళామందిర్ మీద ఒక సాంగ్ ఉంది. కళామందిర్ చీర మీద ఒక సాంగ్ భాస్కర్ భట్లు రాశాడు. సూపర్ 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 సాంగ్ అది. ఆ సాంగు ఈరోజు ఈవినింగ్ కుక్కడపల్లిలో 4 గంటలకి కుక్కడపల్లిలో కళామందిర షోరూంలో ఒక గెస్ట్తో ఆ సాంగ్ని అక్కడ రిలీజ్ చేయిస్తున్నాం. దీంతో మొత్తం పాటలన్నీ రిలీజ్ అయిపోయినట్టు, ఈ పాటలన్నీ రిలీజ్ చేసి పెట్టినటువంటి మా ప్రభాస్కి కానీ, మళ్ళీ మా హీరో బాలకృష్ణ గారికి, అలాగే ఈ ప్రాజెక్ట్ ఇంత హైప్ రావడానికి సహకరించిన మీకు. వారం రోజుల క్రితం వరకు ఈ ప్రాజెక్ట్ అసలు ఉందా, రిలీజ్ ఉందా లేదా కాదు. ఈరోజు ఎటు ఎక్కడ తిప్పినా ఇంటెలిజెంట్ కనిపించే విధంగా లీడ్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, డెఫినెట్గా 10వ తారీఖు తర్వాత కలిసి మనం అందరం కలిసి యాజ్ ఏ ఫ్యామిలీగా సక్సెస్ఫుల్ ఫంక్షన్లో ఎంజాయ్ చేద్దాం. చమక్ చకమక్ సాంగే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం. అంటే సాంగ్ చేసాం కానీ దాన్ని యాక్చువల్గా కొంచెం హైట్ పెట్టి చెప్దామని చెప్పాను అనుకున్నాను. అన్నిటికంటే లాస్ట్ రిలీజ్ అవబోయేది ఆ సాంగే. ఒక మహోన్నతమైన వ్యక్తి చేతుల ద్వారా చమక్ చమక్ విజువల్ బయటకు వస్తుంది. అంటే ఆ ఈవెంట్ని మీరందరూ చాలా గొప్పగా అనుకుంటారు. ఆ ఈవెంట్ని అది ఇంటెలిజెంట్ టీము ఆ ఫంక్షన్ చేసింది, చాలా ఇంటెలిజెంట్గా చేశారని మళ్ళీ మీరందరూ నన్ను హ్యాపీగా పొగడతారు. డెఫినెట్గా జస్ట్ 4th వరకు ఇట్ ఈజ్ ఏ సీక్రెట్. ఒక టోటల్గా మా టీము అక్కడ లోకల్ వెళ్ళతోనే చేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరిని వెళ్ళటం లేదు. ఓన్లీ లోకల్. ఇది పబ్లిక్లోకి వెళ్ళి చేయాలని మా ఎంటైర్ టీంతో ఇది చేస్తున్నాం. నాకు ఇళయరాజా గారంటే బాగా ప్రాణం. అంటే ఇళయరాజా గారి దగ్గరికి చాలామంది చనువుగా ఉండరు, ఆయన అవకాశం ఇవ్వడు. ఇప్పుడే జస్ట్ ఇక్కడ కూర్చొని మైక్లో మాట్లాడాను, ఆయనతో ఫోన్లో మాట్లాడాను. ఆయన ఎక్కడో ఉన్నారు. ఆ సాంగ్ ఇళయరాజా గారే రిలీజ్ చేస్తారు. విజువల్ని ఆ సాంగ్ ఇళయరాజా గారే రిలీజ్ చేస్తారు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరెవరితో కలిపి రిలీజ్ చేస్తున్నాడు అనేది వండరు. సీతారామ శాస్త్రి గారు, ఆయన, వాళ్ళిద్దరు ద్వారానే అది రిలీజ్ అవుద్ది. కానీ ఎవరి సమక్షం అనేది, ఈవెంట్ ఏంటనేది చాలా గొప్ప ఇది. మీరు అన్నట్టు ఇళయరాజా గారికి ఇప్పటికే లేట్ అండి అది రావటం. కానీ థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్, స్మృతి ఇరానీ గారు ఒక సినిమా మనిషి మినిస్టర్గా ఉంటే ఆ సినిమాని గురించి ఎంత ఫీలింగ్ ఉంటుందో నేను దాదాపు 20 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. ఐఎన్బి మినిస్ట్రీతో వెళ్తున్నా, సెంట్రల్ మినిస్టర్ల దగ్గరకు వెళ్తున్నా. సినిమా ఇండస్ట్రీ మీద ఆవిడకు ఉన్నంత అవగాహన ఎవరికీ లేదు. అలాగే ఆవిడ మేము మినిస్టర్గా ఫీల్ అయితే ఒకటే చెప్పింది ఆవిడ, నాకు దండం పెట్టద్దు, మీరు మీ ఫ్యామిలీ నుంచి వచ్చిందని నేను స్మృతి ఇరానీజీ అని అనొద్దు, కాదు స్మృతి ఇరానీ అంటే. అందుకే అంత పర్ఫెక్ట్గా గుర్తించింది ఆవిడ.
హూ ఈజ్ ద వాల్యుబుల్ పర్సన్స్ అని. డెఫినెట్గా వెంకయ్య నాయుడు గారు బాలసుబ్రహ్మణ్యం గారికి ఇది చేయటం కానీ, కీరవాణి గారికి ఇది చేయటం కానీ, ఎందుకనంటే కొందరు వీళ్ళు ఆబ్లిగేషన్స్కి బెండ్ అయ్యే మనుషులు కాదు. దీంట్లో వెంకయ్య నాయుడు గారి బాధ్యత కూడా ఎక్కువ ఉంది, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి కాబట్టి మనం ఫస్ట్ లీడ్ అవ్వటానికి ఆయనే కారణం. ఏదేదైనా ఇళయరాజా గారిని ఇప్పటికైనా గౌరవించారు, ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. నేను ప్రొడ్యూసరు, అతను డైరెక్టర్గా. అసలు ఈ సినిమా స్టార్ట్ కాకముందు ఎలా ఉన్నాం, స్టార్ట్ కాకముందు అన్నా తమ్ముళ్ళలాగా ఉండేవాళ్ళు అండి. అతను ఎప్పుడు మా అన్నయ్య వస్తున్నాడు అనుకుని అతను అనుకునేవాడు. నా బ్రదరు తమ్ముడు వెంకటేశ్వరరావు ఏంటో వినాయక్ని నేను అలాగే ఫీల్ అయ్యా. ఈ జర్నీ చాలా బాగా జర్నీ అవ్వద్దని అనుకుంటున్నా. డెఫినెట్గా ఏముంది సార్, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చాం ఒక్కోసారి కాదు, మా గురుగారి దగ్గర ఉండేటప్పుడు మూడు సినిమాలకి పనిచేస్తుండేవాడు. పని చేయగలేదు, ప్రాజెక్టులు చేయటం కాకపోతే ఒక్కటండి బెస్ట్. నా బ్రదర్ అయితేవి ఫస్ట్ డైరెక్టర్లు, రెండు సినిమాలకి ఇద్దరు డైరెక్టర్లు బంగారం అంటే డైరెక్టర్లు అండి. ప్రొడ్యూసర్కి టార్చర్ పెట్టినటువంటి స్టాఫ్ ఉంటే హీరోలును డైరెక్టర్లు అలాంటి వాళ్ళు కుదిరారు సార్. ఎందుకుంటుంది టెన్షన్ అసలు, ఆడుతూ పాడుతూ తీసే సినిమా అంటే ఒక్కటి ఫైనాన్షియల్ లేకపోతే ఇవి డబ్బులు ఏర్పాట్లు అనేది ఇట్ ఇస్ ఏ కామన్ థింగ్. మీరు జయసింహ సినిమా చూశారు, రేపు ఉదయాన ఈ సినిమా చూస్తే ఒక సాంగ్ ఓమన్లో తీసాం. ఒక సాంగ్ ఓమన్కి ఇప్పుడు దాకా చాలామంది వెళ్ళారు, ఎవరు ఆ లొకేషన్లో తీలా. కారణం ఏంటంటే గంటన్నర హిల్స్లో నడవాలి, కానీ వినాయక్ రియల్గా తను ఏమాత్రం ఎందుకు లేవయా ఇక్కడ అని ఉంటే లేదు. మీరు రేపు ఆ విజువల్స్ చూస్తే ఆ సాంగే చమక చమక సాంగ్. ఇప్పటి వరకు ఎవడో ఆ లొకేషన్లోకి వెళ్ళి తీలా. చాలామంది వెళ్ళారు ఓమన్, ఆ కొండల్లో అక్కడ దాకా వెళ్ళి తీలేదు. డెఫినెట్గా రేపటి నుంచి ఓమన్ గవర్నమెంట్కి ఏంటంటే బ్రాండ్ అంబాసిడరింగ్ చమక చమక సాంగ్, ఎవరు వచ్చినా ఈ లొకేషన్లు మాకున్నాయని చూపించుకునేటటువంటి లొకేషన్స్, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. మీ అందరూ తెలుసు చమక చమక సాంగ్ ఎలా ఉంటుంది అనేది. అది ఓన్లీ ఆ గ్రీనరీలో ఉంటుంది అప్పుడు. ఎందుకనంటే మేము అప్పుడు త్రివిక్రమరావు గారికి ఆ కాంపౌండ్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవాళ్ళు. మా నారాజు అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమాకి, అది చూసాం ఇది చూసాం. బట్ వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇంకా అన్నదమ్ముల మధ్య మేమిద్దరం ఏదో మాట్లాడుకోవటం అనేది ఎలా ఉంటుందంటే సొంతంగా డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ఎంత ప్రేమగా తీశాడు వినయ్ ప్రతి సినిమాని. తను ఏదో ఆరాటపడిపోయి సంవత్సరం రెండు సినిమాలు చేసేద్దాం, మూడు సినిమాలు చేసేసి డబ్బులు వేసేసుకుందాం అనేది తనకు నచ్చకపోతే ప్రాణమైనా చేయడు, ఎంత డబ్బు ఇచ్చినా చేయడు. రెండవది దీనికి తేజుకి ఆ ఫ్యామిలీలో 150 తర్వాత మీరు ఎవరైనా ఇంకో పెద్ద స్టార్తో వెళ్ళిపోదాం అనేది అనుకుంటారు ఏ డైరెక్టర్ అయినా. నాతో అన్నయ్య ఇలా చేద్దాం అని చెప్పి అన్నారు. నేను వినయ్ నీ ఇష్టం అని చెప్పిన అన్నాను తప్పితే వేరే ఏమీ కాదు. ప్రతి ఫైట్ కానీ ప్రతి సాంగ్ కానీ అంత రిచ్గా అంత ఖర్చు పెట్టి చేసాం. సాంగులకి సెట్లు వేస్తాం మేము, ఫైట్లకు కూడా సెట్లు వేసాం. ఈ సినిమాలో హైలైట్ ఇంకా చేస్తున్నానండి. మా తేజు కంటే కూడా వరుణ్ ఎక్కువ అటాచ్మెంట్ నాకు. నేను నాబాబు అన్నయ్యతో నేను ఎక్కువ బాగా అటాచ్మెంటు.
మీరు చూసి ఉండొచ్చు ఇప్పుడు దాకా వరుణ్ సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాల్లోకి బాగా హైయెస్ట్గా ఖర్చు పెట్టిన సినిమా లోఫర్ సినిమా. మా అబ్బాయి సినిమా అదిరిపోయే విధంగా ఉండాలని చెప్పి నేను ఖర్చు పెట్టి తీశా. హిట్ ఫ్లాప్ అని ఈరోజు కూడా మీరు వరుణ్ చేసిన అన్ని సినిమాల్లో చూసుకుంటే ఆ కలర్ఫుల్ కానీ ఆ రిచ్నెస్ కానీ అలా ఉంటుంది. అనుకోకుండా ఈ రెండు నేను ప్రాక్టికల్గా చెప్పాలంటే మనసే మీ అందరికీ తెలుసు, ఈ సినిమా ఓపెనింగ్ చేసిన రోజే అనౌన్స్ చేసాం ఫిబ్రవరి 9 రిలీజ్ అని. యాక్చువల్గా నేను పొంగల్కే వచ్చి ఉండొచ్చు అండి, పొంగల్కే జయసింహ సినిమా ఉందని, బాలకృష్ణ గారి సినిమా పొంగల్కు రిలీజ్ చేయాలి కదా అని దీన్ని ఫిబ్రవరి 9 పెట్టుకున్నాం. ఈ సినిమా వాళ్ళు వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళు ఇది వాళ్ళ పార్న్ షూటింగుల్లో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అనుకోకుండా వచ్చింది తప్పితే ఆ సినిమాకి ఈ సినిమా పోటీ అనేది ఏం కాదు. మా వరకు మా వరుణ్ సినిమానే చూడాలి, సూపర్ హిట్ చేయాలి. ఇప్పుడు పేరుకిను దీనికి ఎంజాయ్మెంట్ నాకు ఎక్కువ రావాలని కోరుకుంటాను కాబట్టి దానికంటే మించి నా సినిమా ఆడాలని నేను కోరుకుంటాను. డేసిడ్ చెప్పాల్సింది ఎవరు, ప్రేక్షకులు. 2 సినిమాలు వస్తున్నాయి, 2 మా ఇంట్లో సినిమాలే, అసలు దాని గురించి ఇది లేదు. అందుకనే చెప్తున్నాం అందరి అభిమానులు మా సినిమాను చూడమనే చెప్తున్నాం. ఎందుకనంటే సినిమా అనేది ఒక ఫ్యామిలీ అనండి. మా అన్నయ్యకి నేను చెప్పాను, ఆయనకి ఒకటే మాట చెప్పా, అన్నయ్య గాయత్రి అనే టైటిల్ పెట్టారు, ఆ గాయత్రి టైటిల్ ఆ పవర్తో మీ సినిమా బాగా ఆడాలి. ఎందుకనంటే ఆయన చెప్పారండి, ఆయనకి పాప నిజంగా షోల్డర్ ఇది చేయించుకొని బాగా కష్టపడతారు. నేను ఈరోజు ఇండస్ట్రీలో ఇక్కడ ఉన్నానంటే నేను మోహన్ బాబు గారితో వెళ్తేనే నేను ఉన్నానండి. నేను ఇండస్ట్రీకి అడుగు పెట్టింది మోహన్ బాబు గారు ఇంట్లో నుంచి. మా ఫ్యామిలీ మా మామయ్య వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఇది అంతే తప్పితే మా అన్నయ్య సినిమాకి మంచి డబ్బులు రావాలి, కష్టపడి పనిచేశారు ఆయన, బాగా ఆడాలి. రేపు రిలీజ్ అవుతుండే అన్ని సినిమాలు బాగా ఆడాలి సార్. ఒకటి ఇండస్ట్రీ బాగుంటే డెఫినెట్గా మార్కెట్ బాగుంటుంది, నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాలు ప్రేక్షకులకి హిట్ సినిమాలు వెళ్తుంటేనే కంటిన్యూస్గా సినిమాలు చూడటానికి వస్తారండి. నేను మొన్న పొంగల్కి నేను ఫీల్ అయ్యా, నేను చెప్పాను మా మిత్రులతో ముందు సినిమా బాగలేకపోవటం అనేది మా సినిమాకి ఎఫెక్ట్ కొట్టిందని. ఒక థియేటర్ కాంప్లెక్స్లో 3 సినిమాలు బాగా ఆడుతుంటే ఒక సినిమా బాగలేకపోతే 4 సినిమా కూడా హిట్ అయిపోద్దండి. 3 సినిమాలు చూద్దామని వచ్చిన జనాలకి మనం ఇంతకుముందు సినిమా రిలీజ్ చేస్తే దాని ఓవర్ఫ్లో మాకు చాలనుకునే వాళ్ళం. ఒక పెద్ద సినిమా పక్కన చిన్న సినిమా రిలీజ్ చేసేవాళ్ళం, దాని ఓవర్ఫ్లో చాలనుకుని ఫీల్ అయ్యేవాళ్ళం. అలాగా డెఫినెట్గా సినిమాలు బాగా ఆడాలి సార్. ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చాం, ఇక్కడి నుంచే పుట్టాం, ఇక్కడ దీంతోనే ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు డెఫినెట్గా అలాగా భేదాలు ఏమి లేవు. నాకు నిన్న రాజు ఫోన్ చేసే ఏంటన్నా అంత నెట్లో మన ఇద్దరం ఏదో ఫైటింగ్ చేసుకుంటున్నాం అని చెప్పని వస్తుందంటా అన్నాడు. సర్లే రాజు పని చేద్దాం, మన ఇద్దరం ఫోటో తీసి పెడదాము, ఇప్పుడే కలుసుకున్న రాజును కళ్యాణాన్ని పెడదాం అంటే మా మధ్యన అంత అండర్స్టాండింగ్ ఉంది. డెఫినెట్గా స్మూత్ వాతావరణంలోనే వెళ్ళే ఇదే కాకపోతే మీరు మొన్న చూసుంటారు బాలకృష్ణ గారు ఎంత గొప్పగా మాట్లాడారు. ఆయన నోట్లోంచి ఫస్ట్ చెప్పింది మెగా ఫ్యామిలీ అభిమానులు అని చెప్పారు ఆయన. నా సొంత సినిమా ఇది, వాళ్ళందరూ ఇది కావాలి, సాయిధర్మ తేజ్ బాగుండాలి. ఎందుకంటే సినిమాలు చూసేటప్పుడు ఫ్యాన్స్లో ఉంటుంది సార్, మేము కూడా అలానే ఉండేవాళ్ళం, మన అందరం కూడా అలాగా చిన్న ఆ ఫీలింగ్ అనుకోకపోతే వన్ సైడ్ ఉంటాం, అందరినీ ప్రేమించాం. అలాగా ఒక్కోళ్ళకి ఒక్కో దాని మీద ఉంటుంది తప్పితే ఇట్ ఈజ్ ఏ టెంపరీ. డెఫినెట్గా అన్ని సినిమాలు చూడండి, మా సినిమాని బాగా చూడండి, అది నా కోరిక. న్యూమరాలజీ మీద మీలో ఇక్కడ కొందరికి తెలుసు, మా మద్రాసు జర్నీ ప్రసవాళ్ళందరికీ తెలుసు, నా పేరు ఒరిజినల్గా చిల్లర భారతి కళ్యాణ్.
దాసనారాయణరావు గారు నమ్ముకొని 9 లెటర్స్ ఉండాలని అసిస్టెంట్ డైరెక్టర్గా జీవితం స్టార్ట్ చేసినప్పుడు అది పేరు. అప్పుడే నమ్మా 9 అక్షరాలు ఉండాలి అని. అలా జర్నీ చేసి మీ అందరూ ఈరోజు ఇక్కడ ఇలాగా ఈ స్టేజ్కి ఎదిగా. అంటే నేను ఇండస్ట్రీకి రావటమే దాని మీద నమ్మకం ఉంది నాకు. చాలామంది నేను ఇమీడియట్గా మొన్న దీంట్లో పెట్టాను, ఇదే ఏదో కాంట్రవర్సీగా అసలు ఇంటెలిజెంట్ అంటారు, వీళ్ళ కనీసం స్పెల్లింగ్ కూడా రాదు ఇదంటే, కాదు మేము కావాలని చెప్పి న్యూమరాలజికల్గా మళ్ళీ తప్పుగా వర్డ్ వెళ్ళిపోకుండా ఉండేదానికే టీ 2 సార్లు పెట్టడం జరిగిందని చెప్పి తెలుసు కదా దాని కథ అంతా. కాదండి, దానికప్పుడు ఆయనే ఫస్ట్ న్యూస్ రాసిన ఆయన. యాక్చువల్గా మీకు 80s, ఇట్ ఈజ్ ఏ 80s హిస్టరీ. సుమన్ హీరో, జయసుధ సుహాసిని, నేటి న్యాయం టైటిల్. ఆ సినిమాకి నేను డైరెక్టర్ అవ్వాలి, జరగాలి. ఆ రోజుల్లో ఆ హీరోయిన్లు ఆ కాంబినేషన్ అనేది చాలా పెద్ద కాంబినేషను. అనుకోకుండా మా సుమన్ నాకు ప్రాణం. అంటే నేను అందరితో అలాగా ఉంటాను. ఇప్పుడు మా భరతదాస జానైతే చాలామంది ఇక్కడ మేమిద్దరం ఓన్ బ్రదర్స్ అనుకునేవాళ్ళు. చాలామంది మా పెద్ద అడిగేవాడు, ఈడేంటండి ఇప్పుడు ఇచ్చాడు కాదు ఈడేంటని. చాలామందికి ఓన్ బ్రదర్స్. అలాగే సుమన్ వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా అలాగా అలవాటయ్యా. వాళ్ళ అమ్మ అలా చూసుకునేది, ఇప్పుడు చనిపోయి పైనున్న ఈరోజు కూడా బాగుండాలని ఆశీర్వదిస్తున్నాడు. ఇతిరాజ్ కాలేజీకి నేను వెళ్తే సుమన్ బ్రదర్ నన్ను నేర్నేవాడు. నేను ఆమెను పికప్ చేసుకునేదానికి వెళ్ళేవాడిని మేము అప్పుడు ఆ కేసులు గొడవలు వీటిల్లో ఉండేటప్పుడు. అలాంటి అనుకోకుండా జరిగిన ఒక సంఘటనతో డైరెక్టర్ టు చేంజ్ ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. మా జనార్దనం, వలమనేని జనార్దనం, మా మోహన్ బాబు అన్నయ్యతో ఎవరితో అయితే ఇండస్ట్రీలోకి స్టార్ట్ అయ్యామో ఆయనతోనే ఫస్ట్ సినిమా శ్రీమతి కావాలి తీయటానికి నాంది అవ్వటం, అన్నీ అలా అలా అలాగా జరిగి ఈరోజు ఇన్ని సినిమాలు తీసేదానికి ఇండస్ట్రీ సహకారం, మీ అందరి సహకారంతో ఇలా అయ్యారు. 69th అయింది సార్ ఇది, 70 మొన్నటి రిలీజ్ అయింది 69. మా గురువుగారు పుణ్యం అని కథలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాను సార్, కానీ అలానే డైరెక్టర్ మీద నేను ఎప్పుడు ఎక్కను. నాకు ఏదన్నా ఉంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నా డౌట్ ఇది సార్ థింక్ చేయండి సార్ అని చెప్తాను. దాసనారాయణరావు గారు నేర్పింది అది నాకు. సత్యమూర్తి ప్రభావం ఎక్కువ ఉంటుంది సార్ నా మీద సబ్జెక్టులు. ఆ విషయంలో నేను కానీ మా ఎంఎస్ఎన్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి కానీ మేము ఆయన సత్యమూర్తితో ఆల్మోస్ట్ ఆల్, మీ అందరూ తెలుసు కదా సత్యమూర్తి దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ సత్యమూర్తి. అది ప్రొడ్యూసింగ్ సినిమా, దానికి డైరెక్టర్ ఆయన. దానికంటే కూడా ఆయన రైటర్గా ఉండేటప్పుడు ఎక్కువ ఆయనతో డిస్కషన్లో కూర్చునేవాళ్ళం అండి. ఇంకా గురువుగారి దగ్గర కాపీలు చేయటం అలవాటు అయిన తర్వాత ఆయన ఏ విధంగా ఒక సమస్యకి లాక్ ఎలా వేయాలి ఇది వేయాలి అనేది, సార్ ఇదేమి లేదు సార్ ఏమండి ఎక్కడన్నా చించేసి ఎక్కడి నుంచే తెచ్చే మన పాత కథలనే మళ్ళీ కొత్తగా తీసుకొని ఇప్పుడుండే ట్రెండ్కి ఇప్పుడు మాట్లాడుతుండే. ఇంతకుముందంటే ఏమండి బాగున్నారు అనేవాళ్ళు, ఇప్పుడు కొంచెం ఎఫెక్షన్ ఉంటే ఎరా బాగున్నావా అంటున్నారు, రేపు రాబోయే ఎరారే అంటారు. అంటే ట్రెండ్ సెటప్ ఇంగ్లీష్గా, ఇంగ్లీషే మారిపోయింది, 4 అక్షరాలు పోయి 2 అక్షరాలకు వచ్చేసింది. అలాగా ఆ చేంజ్ ఓవర్ ఇదనేది తప్పితే, బట్ డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతాను. కానీ ఏ రోజు కూడా డైరెక్టర్ దగ్గరికి ఆయన ఎక్కి అది కాదు ఇది చెయ్యని మాత్రం మనం సార్ ఫస్ట్ మన సమస్య ఏముందో అవతల వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు క్లారిటీ, వాళ్ళని డైరెక్టర్ని పెట్టుకుని దానికే కదా సార్
వాళ్ళ పనిలో మనం ఇన్వాల్వ్ కాకూడదండి. కాకపోతే మన ప్రొడ్యూసర్గా ఇప్పుడు డైరెక్టర్ సినిమా తీసి చెల్తాడు, మార్కెటింగ్ రేపు ఉదయాన్నే అది డిపెండ్ అయి ఉండేది బయ్యర్లు, మనం వ్యాపారం ఫైనాన్షియల్గా మన మీద లింక్ ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్త పట్టడం. మీకు ఇన్ని సినిమాల్లో సార్ నా సినిమాలు సూపర్ హిట్లు లేకపోవచ్చు, సూపర్ ఫ్లాప్ ఏ రోజు లేదు, బ్యాడ్ సినిమా వల్గర్ సినిమా బ్యాడ్ సినిమా తీసాడు కళ్యాణ్ అనేది ఈ రోజు వరకు అనిపించుకోలేదు నా టోటల్ మిస్కాస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆ టైంలో తీయకుండా సినిమా అయి ఉండొచ్చు, లేకపోతే నా కంట్రోల్కి నేను ఎప్పుడు హీరోలు పెద్ద పెద్ద హీరోలతో సినిమా తీయాలని ఎగబడలేదు సార్. నేను నిజంగా సిన్సియర్గా అలా ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు సినిమా చేస్తారు, డెఫినెట్గా వస్తుంది సార్. ఈ ఇయర్లోనే ఒక సినిమా, ఒక చిన్న డైరెక్టరేనండి, డెఫినెట్గా నేషనల్ అవార్డు సినిమా అవుద్ది. అందరినీ ఆలోచింపజేసేటటువంటి సినిమా, ఆ సినిమా టైటిల్ భారతి. త్వరలో డీటెయిల్స్ త్వరలో చెప్తాను, చాలా మంచి సినిమా, ఆలోచింపజేసే సినిమా, వేరే ప్రాజెక్ట్ అండి అది. అయ్యా నెక్స్ట్ 1945 రిలీజ్కి ఇంకొక 10-12 రోజులు వర్క్ ఉందండి, శ్రీలంక ఇది వెళ్ళాలి మాది, రాణా హీరో. మీ అందరి చేత ప్రశంసలు అందుకునేటటువంటి సినిమా, రాణాకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టేటటువంటి సినిమా, మన సుభాష్ చంద్రబోస్ వాళ్ళ బ్యాక్డ్రాప్తో ఉండేటటువంటి సినిమా. డైరెక్టర్ శివ అండి, చాలా బాగా చేశాడు. పీరియాడికల్ ఫిలిం విత్ కమర్షియల్ ఫుల్ బ్యూటిఫుల్ లవ్. ఆ రోజుల్లోనే లవ్ అనేది ఎలా ఉండింది, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటాం లవ్ అసలు లవ్లో ఎంత క్లారిటీ ఉందనేది ఆ సినిమాలో చాలా, అసలు రాణా చాలా ఎక్స్ట్రాడినరీ, 2 షేడ్స్ ఉంటాడు, చాలా గొప్పగా చేశాడండి. అది ఉంది. నెక్స్ట్ మళ్ళీ వినాయక్ గారితోనే చాలా త్వరలో న్యూస్ రాదు. నేను ఆయన నా రామానాయుడు గారిని స్ఫూర్తిగా ఫీల్ అయ్యే ఇంత ఇదిగా చేయటం, ఏదో సినిమాలు అమలు చేసేయటం అని కాదు, పర్ఫెక్ట్గా జర్నీ సార్. ఎక్కడ ఆగుద్దో తెలియదు, ఏంటో మనకు తెలియదు కదా, డెఫినెట్గా ముందుకి ఓపుకున్నంత వరకు ముందుకెళ్ళి రీచ్ అవ్వాలనే ట్రై చేస్తాం కదా, ఇంత దూరం వచ్చినప్పుడు అక్కడ దాకా రీచ్ అవ్వాలని ట్రై చేస్తాం. అంటే మా గురువుగారితో అలవాటు అయిపోయింది, ఈ ట్రాక్ ఇటు వెళ్తుంటుంది, ఆ ట్రాక్ అటు వెళ్తుంటుంది, ఈ ట్రాక్ అటు వెళ్తుంటుంది. నిన్నంతా కూడా మళ్ళీ మీతో ఉన్నాను, నేను మార్నింగ్ మీతో మాట్లాడా, నిన్న ఈవినింగ్ 4:30 చెన్నై వెళ్ళి రాత్రి 1 గంటకు వచ్చాను, ఏదో ఒక అర్జెంట్ సమస్య అక్కడంటే. ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ మార్చి 1వ తారీఖు నుంచి థియేటర్ క్లోజ్ చేయబోయేటటువంటి దాని మీద మొత్తం సౌత్ ఇండియా నుంచి మొత్తం అందరూ వచ్చున్నారు. ఇప్పుడు మీటింగ్ యాక్చువల్గా 11కి, సరే ఇక్కడ మనం ప్రెస్ మీట్ ఉంది చూసుకొని వస్తామని చెప్పి చెప్పాం. ఏం లేదు సార్, ఆ భగవంతుడు ఓపికిచ్చినంత వరకు డెఫినెట్గా ఇలా వెళ్తుంటే ఈ ఎంజాయ్మెంట్ వేరు, ఓపిక లేనప్పుడు ఎలాగా మళ్ళీ మన అందరితో కూర్చొని సాయంకాలం అయితే కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం. అదే ఇప్పుడు మీటింగ్కి వెళ్తున్నాము, అక్కడ నార్త్ నుంచి సౌత్ నుంచి అందరితో కూర్చొని మాట్లాడి ఆ తర్వాత వాళ్ళతో ఒకసారి నెగోషియేషన్ చేసి ఆపోజిట్ వాళ్ళతో చేసి రానప్పుడు డెఫినెట్గా మాత్రం సీరియస్గా జరుగుతుంది, డెఫినెట్ సీరియస్ డెసిషనే ఉంటుంది. నిర్మాతల్ని డిస్ట్రిబ్యూటర్ని దోచేసుకుంటున్నారు బాబు, దోచేసుకోవద్దు అని మా ఫైట్ అంతే. మళ్ళీ లేకపోతే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు నక్సలైట్లు అవ్వాల్సి వస్తుంది, తర్వాత నక్సలైజం సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అవ్వద్దని చెప్పడానికి ప్రేరణ అంతే. థ్యాంక్ యూ.